చంద్రబాబు అనేక పథకాలు హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డిని మించి మేము పేదలను ఉద్ధరిస్తాం జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువగా పథకాలు ఇస్తాం జగన్మోహన్ రెడ్డి కన్నా ఏమాత్రం తీసుకోకుండా ఏ పథకాన్ని తొలగించకుండా అంతకన్నా మెరుగ్గా ప్రజల సంక్షేమాన్ని చూస్తాం అంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు సూపర్ సిక్స్ అన్నారు భారీగా ఆరేడు వందల హామీలతో కూడినటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ వచ్చి శతగ్ని వ్యూహం రకరకాల ఆయన మాటలు చెప్పారు శతఘ్ని అదేవిధంగా చాలా చాలా వ్యూహాలు అనే పేరుతో ఆయన చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు అవన్నీ అమలు కాకుండా పవన్ కళ్యాణ్ చంద్రబాబు పాలనలో ఎస్సీ ఎస్టీలకు షాక్ ఇస్తున్నారు ఉచిత విద్యుత్ ఇప్పుడు కట్ చేయడం ఒక భాగం అయితే ఎప్పుడూ వాడినటువంటి బిల్లులకి గడిచిన ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో రెండు వందల యూనిట్ల లోపు కరెంటు వాడేటండి వాళ్ళందరికీ ఉచితంగా ఇచ్చారు కాబట్టి ఆ బిల్లులు కూడా చెల్లించండి రెండు వందల యూనిట్ లోపు విద్యుత్ వినియోగిస్తున్న మా ఇంటికి గత ప్రభుత్వంలో ఫ్రీగా కరెంట్ ఇచ్చారు ఇప్పుడు సబ్సిడీ లేదని పాత బకాయిలు ఇరవై రెండు వేలు చెల్లించాలంటూ కనెక్షన్ కనెక్షన్ తొలగించారు నెల రోజుల పైగా చీకట్లోనే మగ్గుతున్నాం కోటమి ప్రభుత్వం వచ్చాక మాకి దుస్థితి దాపురిచ్చింది కొల్లి విమల రెడ్డి గణపవరం జంగారెడ్డి గూడెం డివిజన్లో ఉన్నటువంటి రెడ్డి గణపరం అనే ఒక ఊళ్ళో బాధ్యతలు పడుతున్నటువంటి సమస్యని ఈరోజు సాక్షి పత్రిక బ్యాన్ గా ప్రస్తావించింది ఓకే ఇప్పుడు మీరు ఉచిత విద్యుత్ కట్ చేశారు అంటే అదొక భాగం కొనసాగించాల్సినటువంటి పథకాలని పేదల్ని రెండు వందల యూనిట్లో పాడేటటువంటి వాళ్ళకి అన్యాయం అనే దాని మీద ఒకటైతే మీరు ఎప్పటి నుంచో కట్టాల్సినటువంటి మొత్తం బకాయి ఇరవై రెండు వేల రూపాయలు తీసుకొచ్చి ఇప్పుడు కట్టండి అంటే సాధారణ పూలు గుడిసెల్లో నివసించేటువంటి ఎస్సీ ఎస్టీ పేదలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలా ఒకేసారి ఇరవై రెండు వేల రూపాయలు కట్టకపోతే కరెంటు మీటరు తీసుకెళ్లిపోయేటువంటి పరిస్థితి అయితే వాళ్ళ చీకట్లో ఎంతకాలం ఉండాలా ప్రభుత్వం చెప్పింది ఏంటి ఇప్పుడు చేస్తుంది ఏంటి ఒకవైపు ఏమో జనం మీద కరెంటు సాధ్యల భారాన్ని మోపుతున్నారు అత్యంత దారుణంగా ఒక్కొక్క కరెంటు బిల్లు ఎంతెంత వచ్చిందో మేము మళ్ళీ తర్వాత ఒక వీడియో చేస్తాం చూడండి యూనిట్ పద్దెనిమిది రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారండి విజయవాడలో ఒక సాధారణ చిరు వ్యాపారి దగ్గర యూనిట్ పద్దెనిమిది రూపాయలు ఎలా వసూలు చేస్తున్నారో లెక్కలు చెప్తాం కానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీలకి సామాన్యులకి మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇరవై రెండు వేల రూపాయలు మీరు మొత్తం కరెంటు బిల్ అంతా ఒకేసారి కట్టండి లేకుంటే మీటర్లు తీసుకెళ్ళిపోతాం అనేటువంటి రీతిలో ప్రభుత్వ వ్యవహారం చేస్తుందంటే ఏమనాలి ఎస్సీ ఎస్టీలను ఉద్ధరించడం అంటే ఇదేనా సామాన్యులకి ఉద్ధరించడం అంటే ఇదేనా పేదల ప్రభుత్వం అంటే ఇదేనా బాబు షూరిటీ ఇంకేవో చెప్పారు కదా రకరకాల మాటలు ఇవేనా ఈ రీతిలో జనాల్ని ఎక్కట్లు పాలు చేయడం ఇబ్బందులు చేయడం ప్రభుత్వానికి ఏదైనా తగుతుందా ఇది సరైందేనా ఆలోచించాలి మరి ఇంత ఈ రీతిలో సామాన్యులు మీటర్లు తీసుకెళ్లిపోయినటువంటి వ్యవహారాన్ని కూడా ఈరోజు సాక్షి పత్రిక ప్రధానంగా ప్రస్తావించింది దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి